దేవినేని ఉమ్మ కొడాలి నాని మధ్య వార్ మరింత ముదురుతోంది. నాని ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఉమ్మ ఆరోపణలు గుప్పించగా నోరు అదుపులో పెట్టుకోవాలి మాట్లాడాలంటూ కొడాలి కౌంటర్ ఇచ్చారు. బోతుల మంత్రి కొడాలి నాని ఇవాల ఎందుకో దానియో డబ్బులో 200 కోట్లు కట్టలేకపోతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని అన్నం బూతులు తిడితే లేకపోతే గుడివాడ దగ్గర పేకాట ఆడించుకుంటే సరిపోతుందా? ఇవాళ చౌక డిపోలు డీలర్లంతా కూడా మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, మా డబ్బులు మాకు ఇప్పించమని చౌక డిపోల డీలర్లో వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి అడుగుతూ ఉంటే ఈ బూతుల మంత్రి కొడాలి నానికి ఆ సమస్యల పట్ల, లేకపోతే ఇవాళ ఒక పట్టిసేమో ఒక పోలవరమో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నీకు తెలీదు. నీ చేత అయిందంతా జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం, ఒక పైచాచిక ఆనందం. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల, దేవినేని ఉమ్మని తిట్టాల, తెలుగుదేశం పార్టీని తిట్టాల. నీ బతుకు నువ్వు వైస్రాయ్ హోటల్లో మాతో పాటు ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయ భిక్ష వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తి మీదకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే సరిపోతుందా? ధాన్య డబ్బులు ఇప్పించలేవు, ధాన్య డబ్బులు కట్టలేవు. ఇవాళ నువ్వు మంత్రిగా ఎలగబెట్టేది ఏంటి? ఆటోనగర్లో లారీలు బాడీ బిల్డింగ్ కట్టించుకొని ఇవాళ ఇసుక అక్రమంగా హైదరాబాద్కి 100 లారీలు రోజుకు తరలిస్తూ కోట్ల రూపాయలు పేకాట మీద ఇసుక మీద డబ్బులు సంపాదించుకొని తాడేపల్లి రాజప్రసాదానికి జే ట్యాక్స్ కట్టే నువ్వు మమ్మల్ని తిట్టే నైతిక అర్హత నీకు లేదు. ఉమ్మక్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు షోడలు కొట్టేవాడి కొడుకు అని తెలుసు, నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు, ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు, మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు. నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిన నువ్వు చంపావా చంపలేదు ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా? నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు? మామని చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం, పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని లాక్కున్నాడు. నువ్వు నీ దగ్గర అన్నా చంద్రబాబు దగ్గర మిగతా దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు? చంద్రబాబు పెట్టా అంట. ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు?